లింగాలగనపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన నేషనల్ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులకు శాల్వాతో సత్కరించి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వల్లనే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నాయని, పల్లె ప్రగతి ద్వారా ఊర్లు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాలలో ప్రజా ప్రతినిధులు వివరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడివంశీధర్ రెడ్డి, ఎంపీడీఓ మల్లికార్జున్, తహసీల్దార్ అంజయ్య, వైఎస్ ఎంపీపీ కిరణ్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మరి సర్పంచుల ముఖాలలో ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సర్పంచులను మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, కథానాయకుడు, హీరో ఆఫ్ ద సొసైటీ. ఆ గ్రామానికి సర్పంచి కథానాయకుడిగా మరి నిర్దేశించి వారికి డైరెక్ట్గా నిధులను, గత గ్రామ పంచాయతీలో కానీ వేరే రాష్ట్రాలలో కానీ లేని నిధులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మనకు పంచవర్ష ప్రణాళిక ఒక 5 సంవత్సరాలకు ఒక ప్లానింగ్ కమిషన్ ద్వారా మనకు నిధులు వస్తాయి. ఇప్పుడు 15th ఫైనాన్స్ ద్వారా మనకు నిధులు వస్తూ ఉన్నాయి. మనకు ఒక్కటే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆ డబ్బులు వస్తాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడం, వాటికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను బట్టి ఆ గ్రామ పంచాయతీలు అభివృద్ధి అయ్యడానికి అవకాశం అవుతుంది. ఈరోజు 15th ఫైనాన్స్ ఎన్ని డబ్బులు ఇస్తుందో దానికి సమానంగా, అంటే ఒక వ్యక్తికి 1632 రూపాయలు. ఆ గ్రామం పెద్దదైతే, పాపులేషన్ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ మొత్తం వస్తుంది. ఒక గ్రామ పంచాయతీ చిన్నగా ఉంటే, అక్కడ పాపులేషన్ తక్కువ ఉంటే అక్కడ డబ్బులు తక్కువ వస్తాయి. ఎక్కువ డబ్బులు వచ్చిన అక్కడ బాగా అభివృద్ధి అవుతుంది, తక్కువ డబ్బులు వచ్చిన దగ్గర తక్కువ అభివృద్ధి అవుతుంది అనేది లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశం మొత్తంలో మొదటి 10 గ్రామ పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే, మొదటి పది గ్రామ పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలు తెలంగాణకు సంబంధించాయి. అదేవిధంగా 2వ 10 మళ్ళీ అంటే 20 వరకు తీసుకుంటే మొదటి